మాండోస్ తుఫాను తమిళనాడుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాను తీరం దాటే సమయంలో వీచిన గాలుల్లో చెట్లు నేలకొరిగాయి. ఇక చెన్నై నగరంలోని గోడలు కూలడంతో వాహనాలకు నష్టం ఏర్పడింది. మాండోస్ తుఫాన్ చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురంలో తీరాన్ని తాకింది. దీంతో తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురు గాలులు వీచాయి. మాండూస్ తుఫాన్ చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. చెట్లు నేలకూలాయి. చెన్నై నగరంలో గత 24 గంటల పరిధిలో 115.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, వెల్లూరు, విల్లుపురం, కడలూరు, రాణిపేట, తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం సహా 15 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవులు ప్రకటించారు. '1891 నుంచి 2021 వరకు అంటే గత 121 సంవత్సరాలలో చెన్నై పుదుచ్చేరి మధ్య 12 తుఫాన్లు తీరం దాటాయి. మాండూస్ తీరం దాటడంతో చెన్నై పుదుచ్చేరి మధ్య సమీపంలో ఇప్పటి వరకు 13 తుఫాన్లు తీరం దాటినట్లయింది. తుఫాన్ తీరం దాటడంతో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నైలోని మధురాంతకం, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్డుతో సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మాండూస్ తుఫాన్ కారణంగా వీచిన ఈదురు గాలుల ప్రభావానికి చెన్నై ఎగ్మోర్లోని ఓ ఇంధన కేంద్రం పైకప్పు కూలిపోయింది. ఈదురు గాలులకు ఆవరణంలోని ఓ చెట్టు నేలకూలింది. ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై విమానాశ్రయంలో 13 దేశీయ, 3 అంతర్జాతీయ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటిన తర్వాత క్రమంగా వాయువ్య దిశలో పయనిస్తున్న తుఫాన్ శనివారం మధ్యాహ్నం మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులకు చాలా చోట్ల వందలాది వృక్షాలు నేలకూలాయి. చెన్నైలో దాదాపు 200 చెట్లు కూలినట్లుగా అధికారులు వెల్లడించారు. ముందుగా అప్రమత్తమై భారీ హోర్డింగ్లకు రక్షణ ఏర్పాట్లు చేయడంతో పెను విధ్వంసం తప్పింది. మాండూస్ తుఫాన్ కారణంగా చెన్నై, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటా మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు సూచించారు. తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. 10 జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. దాదాపు 5000కు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. తమిళనాడులోని చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ను, మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను భారత వాతావరణ శాఖ జారీ చేసింది.